సాధ్యం అంటారా? రోమ్ నగరం తగలబడిపోతూ ఉంటే నీరో చక్రవర్తి ఫిడెల్ వాయిస్తూ కూర్చున్నట్టు ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు రాష్ట్రంలో కరువు రక్కసి కరాల నృత్యం చేస్తూ ఉంటే దాన్ని గురించి పట్టించుకోకుండా గ్రామదర్శిని, ధర్మ పోరాట దీక్షలు ఈ పేర్లతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ కాలక్షేపం చేయడం అనేది చాలా శోచనీయమైనటువంటి విషయం. రాష్ట్రంలో మొత్తం 13 జిల్లాలకు గాను 8 జిల్లాలలో కరువు విలయతాండవం చేస్తూ ఉంది. రాయలసీమ 4 జిల్లాలు, కడప, అనంతపురం, చిత్తూరు, కర్నూలు. దక్షిణ కోస్తా 3 జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కొంతమేరకు విజయనగరం జిల్లా. ఈ 8 జిల్లాలలో కరువు విలయతాండవం చేస్తూ ఉంది. మొత్తం 8 జిల్లాలలో 344 మండలాలలో, మొత్తం రాష్ట్రంలో 664 మండలాలు ఉంటే అందులో 344 మండలాలలో కరువు పరిస్థితులు ఉన్నాయి. ఈ 344 మండలాలలో 109 మండలాలలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఉన్నాయి. అంటే ఈ 109 మండలాల్లో వర్షపాతం లోటు 60% పైన ఉంది. ఇంకా కడప జిల్లాకు సంబంధించి వర్షపాతం లోటు 65%, తీవ్రమైనటువంటి దుర్భిక్ష పరిస్థితులు ఉన్నాయి. ఆల్రెడీ ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 2 నెలలు అయిపోతుంది. ఇప్పటికీ రాష్ట్రంలో సాగు భూమిలో 40% భూమిలో మాత్రమే విత్తనం వేశారు. ఇంకా 60% భూమిలో విత్తనమే వేయలేదు. మొత్తం రాష్ట్రంలో 39,53,000 హెక్టార్ల సాగు భూమి ఉంటే అందులో 15,95,000 ఎకరాల్లో మాత్రమే విత్తనం వేశారు. ఇంకా 23,58,000 హెక్టార్లలో విత్తనమే వేలే. మనం పంటల వారీగా తీసుకుంటే ఇప్పటికీ వేసింది, విత్తనం వేసింది వరికి సంబంధించి 38%, చిరుధాన్యాలకు సంబంధించి 43%, పప్పుధాన్యాలకు సంబంధించి 32%, నూనె గింజలకు సంబంధించి 39%, పత్తి 49%. ఇది విత్తనం వేసింది. కొన్ని జిల్లాల్లో అయితే కడప జిల్లాలో ఇంతవరకు విత్తనం వేసింది కేవలం 5% సాగు భూమిలోనే. ప్రకాశం జిల్లాలో 11%, విజయనగరం జిల్లాలో 26%, అనంతపురం జిల్లాలో 27%. కాబట్టి ఇప్పటికీ 60% భూమిలో పంట వేయలేదు. ఖరీఫ్ 2 నెలలు అయిపోతుంది. పొని వేసిన 40% చూస్తే ఈ మధ్యకాలంలో డ్రై స్పెల్, ఏదో ముందు తొలకరి వాన వచ్చి అని చెప్పేసి వేశారు, దాని తర్వాత వర్షం పడలేదు. కాబట్టి వేసిన పంటలు ఎండిపోతున్నాయి. భూగర్భ జలమట్టం తగ్గిపోయి బోర్లు ఎండిపోతున్నాయి. హార్టికల్చర్కు, పండ్ల తోటలకు వచ్చేసి బోర్బావుల కింద నీళ్లు లేక అవి ఎండిపోతూ ఉన్నాయి. కొన్ని చోట్ల పశుగ్రాసం సమస్య ఉంది. వ్యవసాయ పనులు లేని కారణాన ప్రజలకు ఉపాధి దొరకడం లేదు. కాబట్టి పరిస్థితి ఇంత భయంకరంగా ఉంది. అటు సాగునీటి సమస్య, ఇటు త్రాగునీటి సమస్య. కన్నుల ముందరనే పెళ్ళిడికి వచ్చిన కొడుకులు చనిపోతే ఎలా ఉంటుందో, పండ్ల తోటలు 4-5 సంవత్సరాలు పెంచిన తర్వాత చేతికి వచ్చిన పంటలకు నీళ్లు లేకపోతే ఎండిపోతూ ఉంటే వాటిని చూసి హృదయం ద్రవించకపోతూ ఉంది. పనులు లేవు, పశువులకు పశుగ్రాసం లేదు. ఈ విధంగా ప్రజలు అల్లాడిపోతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ధర్మ పోరాట దీక్ష, గ్రామదర్శిని అని రకరకాల పేర్లు పెట్టుకొని ఆ పదజాల గారడీతో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ కాలక్షేపం చేస్తూ కాలయాపన చేస్తూ ఉంది. అసలు ధర్మ పోరాట దీక్ష చేసే అర్హత మీకుందా? అది ధర్మ పోరాట దీక్ష కాదు, అది దద్దమ్మల ఆరాట దీక్ష. 4 సంవత్సరాల పాటు ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీతో
మీరు అక్కడ కలిసి ఉన్నారు, బీజేపీ వాళ్ళు మీతో కలిసి ఇక్కడ ఉన్నారు. మరి ఈ 4 సంవత్సరాల పాటు మీరు ఒక కబాలి పాత్ర పోషించారు. రజనీకాంత్ సినిమాలో, కబాలి సినిమాలో రజనీకాంత్ డైలాగ్ ఉంది, ఇక్కడ గంటు పెట్టుకొని మీసాలు మెలేసుకొని ఒక గల్ల లుంగి కట్టుకొని ఒక పాత తెలుగు సినిమాలో ఒక విలన్ ఏ కబాలి అని పిలువగానే చేతులు కట్టుకొని ఒంగోని ఎస్ బాస్ అంటారే, ఆ విధంగా ఈ 4 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ప్రవర్తించింది. అంటే బీజేపీ ఒక విలన్, మోడీ ఒక విలన్ అనుకుంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఒక కబాలి పాత్ర 4 సంవత్సరాలు పోషించి ఇప్పుడు ఏదో పెద్ద లేచిందే లేడీకి లేచిందే పొరుగున్నట్టు ఈ సంవత్సరంలో పెద్ద పోరాట యోధుని మోడీని ఎదిరించే మొగనని చెప్పేసి పోజు కొట్టేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి అందుకోసం ఇది ధర్మ పోరాట దీక్ష కాదు, దద్దమ్మల ఆరాట దీక్ష. టీడీపీ అంటే తెలుగు దద్దమ్మల పార్టీ, తెలుగుదేశం పార్టీ కాదు. ఆ తెలుగు దద్దమ్మల పార్టీలోని ఆ నాయకులు చేసే ఆరాట దీక్ష, పోరాట దీక్ష కాదు. కాబట్టి ఏదేమైనా సరే ఏ దీక్షలు చేసుకుంటారు కానీ ముందు రాష్ట్ర ప్రజల పరిస్థితి గురించి ఆలోచించండి. ఇమ్మీడియట్గా నేను ముందే చెప్పినట్టు 13 జిల్లాలకు గాను 8 జిల్లాలలో 64 మండలాలకు గాను 344 మండలాలలో అంటే మోర్ దాన్ 50% రాష్ట్రంలో ప్రాంతంలో వచ్చేసి కరువు పరిస్థితులు ఉన్నాయి. 2 నెలలు అయిపోయింది, ఇమ్మీడియట్గా కరువు కంటింజెన్సీ ప్లాన్ను ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయండి. అనంతపురం జిల్లా లాంటి ప్రాంతంలో ఇంకా వేరుశనగ సీజన్ అయిపోయింది, ఇంకా ప్రత్యామ్నాయ ఏమైనా వర్షం పడితే ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలా, కాబట్టి దానికి తగ్గట్టుగా కంటింజెన్సీ ప్లాన్ను రెడీ చేసి పెట్టుకోవాలా. ఈ యొక్క వ్యవసాయ పనులు లేని కారణాన పనులు లేవు, కాబట్టి ఈ ఉపాధి హామీ పథకాన్ని ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క పండ్ల తోటలు ఎండిపోతున్నాయి, కాబట్టి ఈ లోపల ట్యాంకర్స్ ద్వారా నీటి సరఫరా చేసి ఆ పనులను కాపాడాలి, ఆ పండ్ల తోటలను కాపాడాలి. నష్టపరిహారం ఇవ్వాలి, పశుగ్రాసం అవసరం చోట పశుగ్రాసాన్ని సప్లై చేసి ఇమ్మీడియట్గా కరువు నివారణ ఉపశమన చర్యలు ఇమ్మీడియట్గా టేకప్ చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీని డిమాండ్ చేస్తూ ఉంది.